నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ ఉంది శ్రీ మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి హై వ్యూవర్స్ డాక్టర్ గారు నాకు పొద్దున లేయంగానే ఎడబ్థెరపీ లేకుండా తుమ్ములు వస్తాయి పది ఇరవై వంద తుమ్ముల దాకా తుమ్ముతాను ముక్కు దురదా కళ్ళు దురదా గొంతు నొప్పి గొంతులో గరగరగా ఉండడము చెవి నొప్పి చెవి దుర్ద అండ్ కొంతమంది పేషెంట్స్లో ముఖంలో కూడా చెంపలలో తల్లలో కూడా దురదగా ఉంటుంది అండ్ ఇది చాలా త్రూఅవుట్ ద ఇయర్ పెరెనియల్ ప్రాబ్లమ్గా చాలామంది సఫర్ అవుతుంటారు అండ్ కొంతమందిలో ఓన్లీ రైనీ అండ్ వింటర్ సీజన్స్లో సఫర్ అవుతూ ఉంటారు మరి కొంతమంది ఏదైనా కూల్ డ్రింక్ తాగడం వల్లనే కానివ్వండి ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్లనే కానివ్వండి డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్లనే కానివ్వండి ఏదైనా పోపు స్మెల్ వల్లనే కానివ్వండి ఇంట్లో ఉండే ఘాటు స్మెల్స్ వల్లనే కానివ్వండి ఇలాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు దీన్ని లైక్ మెడికల్ టెర్మినాలజీలో అలెర్జీ క్రైనైటిస్ అంటారు జనరల్గా ఈ అలర్జీ క్రైనైటిస్ బాడీ యొక్క లైక్ అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఓవర్ సెన్సిటివిటీ టు ఏ అలర్జన్ లైక్ బాడీకి ప్రతి ఒక్క ప్రోటీన్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఇంక్లూడింగ్ ద సన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అలర్జిక్ టు ద అలర్జిక్ పీపుల్ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ఏదో ఒకరికి అలర్జీ ప్రార ప్రేరేపించే అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళలో అలర్జీ లక్షణాలు కనపడే అవకాశం చాలా ఉంటుంది సో ఈ అలర్జిక్ క్రైనైటిస్ని ఎర్లీ స్టేజ్లో లైక్ సఫర్ అవ్వకుండా వాళ్ళు డే లాంగ్ వాళ్ళ యొక్క ఇబ్బంది పడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి అలర్జిక్ రైనైటిస్ గురించి అసలు ఎందుకు వస్తుంది దాన్ని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దాన్ని క్యూర్ చేసుకోవడం ఎట్లా ఇలాంటి విషయాలు కనుక్కోవడం వల్ల కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది లైక్ హోమియోపతి ఈజ్ ఏ బూమ్ టు ద అలర్జిక్ రైనైటిస్ పేషెంట్స్ నా ఎక్స్పీరియన్స్లో లైక్ నైన్టీన్ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్లో గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో నాచో రెస్పిరేటరీ అలర్జీస్ మీద రీసెర్చ్ చేసిన అనుభవంతో నియర్లీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఆఫ్ అలర్జిక్ రైనటిస్ని కంప్లీట్గా క్యూర్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి సో హోమియోపతిలో అలర్జిక్ రైనటిస్కి అలర్ ఇమ్యూనో మాడ్యులేటర్ లాగా ఇమ్యూనిటీని మాడిఫై చేసి బాడీ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని నార్మల్ పాతులో చేయడం వల్ల అలర్జిక్ రైనటిస్ని కంప్లీట్గా రూట్స్ నుంచి తగ్గించే అవకాశం చాలా ఉంటుంది లైక్ ఎవరికైతే మార్నింగ్ నిద్రలేయంగానే ఎడతెరిపి లేకుండా తుమ్ములు రావడం ముక్కు దుర్ద కళ్ళు దుర్దతో బాధపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు ఈ ఏదో లైక్ యాంటీఇస్టమైన్స్ వాడడము సిట్రిజిన్ లాంటి ట్యాబ్లెట్స్ వాడడము ఇలాంటి వాటి వల్ల తాత్కాలిక ఉషమనేవి కలుగుతుంది కానీ దానివల్ల కంప్లీట్ క్యూర్ అవ్వదు అండ్ అలర్జీ క్రైనైటిస్ని మనము కంప్లీట్గా క్యూర్ చేసుకోకపోవడం వల్ల దట్ లీడ్స్ టు సైనసైటిస్ లైక్ మార్నింగ్ నిద్రలేయంగానే తలనొప్పి రావడం తలస్నానం చేస్తే తలనొప్పి రావడము కాస్త ఏదైనా చల్లని కూల్ డ్రింక్స్ తీసుకున్నా తల సైనసెస్లో ఫ్లేమ్ అంతా చేరిపోయి తల నొప్పి తల దిమ్ముగా ఉండడం తలలో నీరు చేరినట్టుగా ఉండడం తల ఉంచితే తల బరువుగా ఉండడము అండ్ ముక్కు బిగేసిపోయి నేషల్ బ్లాకేజ్తో గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది అయిపోయి నోరు పొడారిపోవడము ఇలాంటి లక్షణాలకి దారితీస్తూ ఉంటుంది అండ్ ఇంకా అలాగే దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే గొంతు నొప్పి దగ్గు రావడము పిల్లికూతలు ఆయుసం రావడం ఆస్తమా కింద మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలెర్జీ క్రైనైటిస్ని మార్నింగ్ లేగానే తుమ్ములు రావడం కానివ్వండి ఏదైనా ఘాటైన వస్తువులకు తుమ్ములు రావడం కానివ్వండి డక్స్కి ఎస్పోజ్ రావడంలో తుమ్ములు వచ్చే వాళ్ళకి ఈ హోమియోపతిలో చాలా చక్కని పరిష్కారం ఉంటుంది హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే వ్యక్తి యొక్క ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేయడం వ్యక్తి యొక్క ఇమ్యూనిటీని బలపరచడం వల్ల అతని యొక్క రోగాన్ని సమూలంగా తగ్గించే అవకాశాలు హోమియోపతి వైద్య విధానంలో ఉంటుంది హోమియోపతి మెడిసిన్స్ పనిచేసే విధానము వ్యక్తి యొక్క ఇమ్యూనిటీని బలపరిచి డిసీజ్ని తరిమి కొట్టే మాదిరిగా ఉంటుంది అంతేగాని ఆ డిసీజ్ని అణిచివేసే మాదిరిగా ఉండదు కాబట్టి ఇలాంటి అలర్జీ క్రైనటిస్కి హోమియోపతిలో చాలా చక్కని పరిష్కారం ఉంటుంది జనరల్గా ఎనీ పోలేన్ అలర్జీ కానీ అండ్ డస్ట్ అలర్జీ కానివ్వండి చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానివ్వండి చాలామంది చెప్తూ ఉంటారు నైట్ పడుకున్నంతసేపు బాగానే ఉంటుంది మార్నింగ్ లేయంగానే బెడ్రూమ్ తలుపు తీయంగానే ఎడతెరిపి లేకుండా తుమ్ములు వస్తుంటాయి అండ్ కొంతమంది నీళ్ళల్లో చేయి పెట్టంగానే తుమ్ములు స్టార్ట్ అవుతూ ఉంటాయండి అండ్ ఇది ఎప్పుడో ఒకసారి సీజనల్గా వచ్చే ప్రాబ్లం కాకుండా చాలామంది ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతూ ఉంటారు అట్లాంటి వారికి హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా అద్భుతంగా పనిచేస్తుంది కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి లైక్ హస్నిక్ ఆల్బమ్ అని కానివ్వండి అలియమ్సేపా అని యుఫ్రేసియా అని ఆ వ్యక్తి ఎన్విరాన్మెంట్కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అతని యొక్క ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అతని లైక్ బాడీ నేచర్ ఎలా ఉంది లైక్ బాగా జలుబు చేసినప్పుడు కొంతమంది బాగా వెచ్చగా నిండా కప్పుకొని పడుకోవాలని ఉంటుంది కొంతమందికి చల్లగలికి ఓపెన్ ఎయిర్లో ఉండాలని ఉంటుంది అండ్ కొంతమంది ఫ్యాన్ కింద ఉండాలని ఉంటుంది అండ్ కొంతమందికి ఏసీలో కొంత ఏమాత్రం లైక్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినా అక్కడెక్కడో వై వైజాగ్లో వర్షం పడుతున్నా ఇక్కడ జలుబు చేస్తూ ఉంటుంది అలాంటి వారికి వారి యొక్క వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి వారి యొక్క లక్షణాలను బట్టి ట్రీట్ చేయడం వల్ల అలర్జిక్ రైనటిస్ని మనం కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశాలు అవకాశాలుంటాయి అర్చని ఆల్బమ్ కానివ్వండి అలిమ్సెపా యుఫ్రేసియా పల్స్టిల్లా నక్స్వామిక ఇలాంటి చాలా ఔషధాలు అలర్జిక్ రైనటిస్ని లైక్ విత్ ఎవిడెన్స్ లైక్ అంటే రీసెర్చ్ ల్యాబ్లో ఆల్రెడీ స్టాటిస్టికల్ డేటాతోని నేషనల్ రెస్పిరేటరీ అలర్జీస్ మీద ఎఫెక్టివ్గా పనిచేసిన ఔషధాలు హోమియోపతిలో ఉన్నాయి కాబట్టి అండ్ కాన్ఫిడెంట్గా అడాప్ట్ చేసుకొని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి